అసెంబ్లీ ఎన్నికల టికెట్ల ప్రకటనతో అధికార బీఆర్ఎస్ పార్టీలో అసమ్మతి భగ్గుమంటుంది. కేసీఆర్ ప్రకటించిన ఫస్ట్ లిస్ట్తో టికెట్ ఆశావహులు తీవ్ర నిరాశలో ఉన్నారు. సిట్టింగ్లకే కేసీఆర్ మెజార్టీ టికెట్లు కేటాయించడంతో నియోజకవర్గాల్లోని సెకండ్ క్యాడర్ సైతం తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. టికెట్ దక్కని నేతలు గోడ దూకేందుకు ప్లాన్ చేసుకుంటున్నారు. ఇక మల్కాజ్గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు వచ్చే ఎన్నికల్లో తన కొడుక్కి టికెట్ ఆశించాడు. మెదక్ సెగ్మెంట్ నుండి కొడుకుని బరిలోకి దింపాలని అనుకున్నాడు. అయితే మెదక్ సీటును మాత్రం మరోసారి సీఎం కేసీఆర్ సిట్టింగ్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డికే కేటాయించారు. తన కొడుక్కి టికెట్ రాకుండా మంత్రి హరీష్ రావే అడ్డుకున్నాడని ఎమ్మెల్యే మైనంపల్లి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మెదక్లో హరీష్ రావుకు ఏం పని అని, హరీష్ రావుకు తన తడాక ఏంటో చూపిస్తానని తిరుమల వెంకటేశ్వరుడు సాక్షిగా మైనంపల్లి సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ లో అగ్రనేత మంత్రి అయిన హరీష్ రావుపై ఎమ్మెల్యే మైనంపల్లి చేసిన వ్యాఖ్యలు బీఆర్ఎస్ లో తీవ్ర దుమారం రేపాయి. ఏకంగా మంత్రి హరీష్ రావుపైనే సొంత పార్టీ ఎమ్మెల్యే అవినీతి ఆరోపణలు చేయడం అధికార పార్టీలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఎమ్మెల్యే మైనంపల్లి వ్యాఖ్యలను మంత్రి కేటీఆర్, ఎమ్మెల్సీ కవిత, ఇతర బీఆర్ఎస్ నాయకులు ఖండించారు. ఈ నేపథ్యంలో మైనంపల్లిపై బీఆర్ఎస్ అధిష్టానం సస్పెన్షన్ వేటు వేస్తుందని జోరుగా ప్రచారం జరిగింది. కానీ ఇప్పటి వరకు మైనంపల్లిపై ఎలాంటి యాక్షన్ తీసుకోకపోవడం బీఆర్ఎస్ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. మంత్రి హరీష్ రావుపై ఎమ్మెల్యే మైనంపల్లి సంచలన వ్యాఖ్యలు చేసి దాదాపు వారం గడిచినా బీఆర్ఎస్ అతడిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. మైనంపల్లి పార్టీ మారితే జరిగే డ్యామేజ్ అంచనా వేసేందుకు బీఆర్ఎస్ అధిష్టానం సైలెంట్ గా ఉందని పొలిటికల్ సర్కిల్స్ చర్చ జరుగుతోంది. ఇదే సమయంలో మైనంపల్లిని బుజ్జగించేందుకు సైతం ఓ బీఆర్ఎస్ కీలక నేత రంగంలోకి దిగినప్పటికీ మైనంపల్లి పట్టు వీడైనట్లు టాక్ వినిపిస్తోంది. దీంతో మైనంపల్లిపై సస్పెన్షన్ వేటుకు బీఆర్ఎస్ సిద్ధమవుతున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. అయితే ఇప్పటికే మల్కాజ్గిరి సెగ్మెంట్కు మైనంపల్లికి బీఆర్ఎస్ టికెట్ కన్ఫర్మ్ చేసిన విషయం తెలిసిందే. ఒకవేళ మైనంపల్లిపై వేటు వేస్తే ఆయనకు దీటుగా మరో అభ్యర్థిని మల్కాజ్గిరిలో నిలబెట్టుకునేందుకు సైతం బీఆర్ఎస్ కసరత్తు మొదలుపెట్టినట్లు పొలిటికల్ సర్కిల్స్లో టాక్ వినిపిస్తుంది. బీఆర్ఎస్పై తిరుగుబాటు చేసి వెళ్లిన మైనంపల్లిని ఓడించేందుకు బలమైన అభ్యర్థి కోసం గాలిస్తున్న బీఆర్ఎస్ హైకమాండ్ మంత్రి కేటీఆర్ అనుచరుడిగా పేరున్న ఎమ్మెల్సీ షంబీపూర్ రాజును మైనంపల్లిపై పోటీకి నిలబెట్టాలని ఆలోచన చేస్తున్నట్లు సమాచారం. ఓ పక్క ఈ ప్రచారం బలంగా జరుగుతుండగానే ఎమ్మెల్సీ షంబీపూర్ రాజు సోమవారం మంత్రి హరీష్ రావుతో భేటీ కావడం ఈ వార్తలకు మరింత ప్రాధాన్యత సంతరించుకుంది. టికెట్ అంశంపై చర్చించేందుకు హరీష్ రావుతో షంబీపూర్ భేటీ అయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఒకవేళ మైనంపల్లిపై వేటు పడితే మల్కాజ్గిరి నుండి షంబీపూర్ రాజు బరిలోకి దిగే ఛాన్స్ ఎక్కువగా ఉన్నట్లు పొలిటికల్ క్యారిటర్లో చర్చ జరుగుతోంది. ఇక మల్కాజ్గిరికి కొత్త అభ్యర్థి ప్రకటనతో పాటు మిగిలిన మరో 4 సీట్లను సైతం బీఆర్ఎస్ ఖరారు చేయనున్నట్లు సమాచారం. జనగాం సీటు ఎమ్మెల్సీ పల్లా, నర్సాపూర్ సునీత లక్ష్మారెడ్డి, నాంపల్లి ఆనంద్ గౌడ్, గోషామహల్ నందకిషోర్ వ్యాస్ పేర్లు ఖరారు చేశారని, మరో 2-3 రోజుల్లో ఈ పేర్లు అధికారికంగా ప్రకటించనున్నారని జోరుగా ప్రచారం జరుగుతోంది.